చూస్తుంటాం కదా, పాకిస్తాన్లో ప్రస్తుతం ఓ సర్కస్సే నడుస్తుంది. ఈ మాట మనం అంటలా, ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటున్నాడు. ఈ సర్కస్లో తను రింగ్ మాస్టర్గా రావాలనుకుంటున్నాడు. ప్రస్తుతం తనని పక్కన పెట్టి ఇమ్రాన్ ఖాన్ రింగ్ మాస్టర్గా నడుపుతున్నాడు అన్నట్టు కోపంతో పాకిస్తాన్ వ్యవస్థల గురించి తను మాట్లాడినటువంటి మాట. ఎందుకంటే మొన్ననే చెప్పుకున్నాం, పంజాబ్ అన్నటువంటి రాష్ట్రం చుట్టూ పాకిస్తాన్ రాజకీయం ఆధారపడి ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ తరపున చౌదరి అక్కడ గతంలో సీఎంగా చేశాడు. ఆ చౌదరిని గద్దె దించేసి షాబాజ్ షరీఫ్ కొడుకు హంజా షరీఫ్ అక్కడ సీఎం అయ్యాడు. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో దాదాపుగా 17 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆధిపత్యం వచ్చింది. దాంతో మళ్ళీ చౌదరిని సీఎం చేయాలంటే మొన్న జరిగినటువంటి బల నిరూపణ సందర్భంలో కావాలని చెప్పి ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేసేటువంటి ఒక 10 మంది ఓట్లని లెక్కించట్లేదని చెప్తూ ఆనాడు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా షాబాజ్ షరీఫే కొనసాగాడు 179-176 ఓట్ల తేడాతో అని చెప్పేసి. దాని మీదన ఇమ్రాన్ ఖాన్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు మామూలుగా ఈ బల నిరూపణకు సంబంధించినటువంటి అంశంలో జోక్యం చేసుకుని వెంటనే అది చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది. ఇటు వీళ్ళు 10 మంది కూడా ఇటు మద్దతు ఇస్తుంటే మీరు అట్లా లెక్కగా చేయకుండా ఉంటారంటూ తోసిపుచ్చింది. దీంతో వెంటనే చౌదరి పర్వేజ్ ఇలాహి తాజాగా మళ్ళీ సీఎం అయ్యారు. ఇక్కడ షాబాజ్ షరీఫ్ కొడుకు కాస్త మళ్ళీ గద్దె దిగాల్సి వచ్చింది. ఇదంతా వారం రోజుల వ్యవధిలో జరిగిపోయినటువంటి సినిమా. దీంతో పెద్ద ఎత్తున ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ సంబరాలు చేస్తూ దేశవ్యాప్తంగా స్వీట్లు పంచడం బాణాసంచా కాల్చింది. దీని గురించి ఇప్పుడు మరొక డిమాండ్ కూడా ప్రారంభించింది. తక్షణం దేశంలో ముందస్తు ఎన్నికలు పెట్టాలి, వచ్చే ఏడాది దాకా ఉన్నటువంటిది, ఇక్కడ మీ అనైతికత బయటపడిపోయింది, సుప్రీంకోర్టు మిమ్మల్ని కొట్టేసింది, ఇదివరకటి రోజున ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడానికి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో పాటించాడు బాధ్యతగా. అదే సందర్భంలో ఇప్పుడు పంజాబ్ దాంట్లో మీ అనైతికత బయటపడిపోయింది కాబట్టి ఇది చేయండి అని. అయితే ఇక్కడ రంగంలోకి దిగినటువంటి నవాజ్ షరీఫ్ వాస్తవంగా తనకి జైలు శిక్ష పడున్నది. తనకి శిక్ష తప్పించుకోవడానికి కానీ బెయిల్ మీదను ప్రస్తుతం లండన్లో ఉంటున్నాడు. తనను తీసుకురావాలని ఇప్పుడు షాబాజ్ షరీఫ్ పక్కన ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ని కట్టడి చేయగలిగినటువంటి నాయకుడు వీళ్ళ కూటమిలో ఎవరూ లేరు. ప్రస్తుతం పాకిస్తాన్ హ్యాస్ టర్న్డ్ ఇన్ టు ఎ సర్కస్ సాల్యూట్ టు ద 3 సుప్రీంకోర్టు జడ్జెస్. అంటే అక్కడ న్యాయ వ్యవస్థ ఈ సర్కస్కి కారణం అంటూ తాజాగా నవాజ్ షరీఫ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దేర్ ఫోర్ ద డిప్యూటీ స్పీకర్స్ రూలింగ్ ఈజ్ సెట్ అసైడ్ అండ్ డిక్లేర్డ్ టు బి వాయిడ్. ఎలాగుంటుంది, ఒక డిప్యూటీ స్పీకర్ కాకుండా కోర్టులు ఎట్లా నిర్ణయిస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. దీని మీద కోర్టు ధిక్కరణ అంశం కింద న్యాయస్థానం తీసుకుంటే పెద్ద సవాల్ అవుతుంది. ఏం జరుగుతుందో చూడాలి అక్కడ.